చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంటే అది అక్రమంగా అరెస్ట్ అనిమ్మా. భారతదేశమే కాదు ప్రపంచం స్థాయి అంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఒక కేసులో, అంటే ఆయన తప్పు చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే గత 4.5 సంవత్సరం నుంచి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు, మీరు ఎందుకు కోర్టులో ప్రొటెస్ట్ చేయలేదు, అంటే అక్కడ ఏమి లేదు. మొన్న ఒక రీసెంట్గా జనవరి 27వ తారీఖు నుంచి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రకి ఎప్పుడు మొదలుపెట్టారో యువత అంతా కూడా బయటికి రావటం, దానికి స్పందన అంటే మామూలు కాదమ్మా. సైకో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప పగిలిపోయింది ఆ సౌండ్కి, ఆ జనల్ని చూసి వాడు ఆయన గుండె ఆగిపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేసేది కాక ఎర్రగడ్డకి వెళ్లకుండా ఇంట్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడంట సైకో, అది అయితే మాకు తెలియదు. రెండోది ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు నేను భరోసా ఇస్తున్నానని చెప్పేసి మహిళలకు కానివ్వండి యువతకు కానివ్వండి రోడ్ షో, ఈయన ఇటు రోడ్ షోలో ఈయన ఇచ్చే భరోసా గురించి ప్రజలంతా చూసి లక్షలాది మంది తండాపతండ తరలేస్తుంటే అది చూసి ఆయన చిన్నమనుడు పాడైపోయిందంట, జగన్మోహన్ రెడ్డికి పని చేయట్లేదంట. సో ఏం చేయాలో అర్థం కాక ఆయన కూర్చొని ఆలోచించి ఒకటే చేశాడు, నేను ఇక్కడ ఉంటే నాకు ఏదో ఒక రకంగా చేసేస్తారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ, అందుకొని లండన్ పేరుతో వంక పెట్టుకొని లండన్కి వెళ్ళాడు. లండన్కి వెళ్ళి 3 రోజులు అక్కడ కూర్చొని ఆలోచించుకొని 200 కోట్లు ఖర్చు పెట్టేసి ఏం లేని దాని మీద మా బాబు గారికి 74 సంవత్సరాల వయసు గల ఆయనకి అక్రమంగా అరెస్టు. అక్రమంగా అంటే అసలు మీరు భారతదేశం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన ఆ రకంగా ఆయనకి అరెస్ట్ చేశారు. రెండోది ఏంది, చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లు 200 కోట్లు చేయాలి తీసుకోవాలంటే అసలు ఆయనకి అవసరమా? 200 కోట్లు అంటే అవసరమా? 300 కోట్లు అవసరమా? 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసిన నాయకుడు, అంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన నాయకుడి మీద 15 సంవత్సరాల నుంచి ఆయన అంతకుముందు దానికన్నా ముందు ఆయన ఎన్నో శాఖల్లో పనిచేశారు. ఏ మచ్చలేని మనిషికి 15 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన ఆయన, ఆయనకి ఇంత మచ్చలేదు. వీళ్ళ నాన్నగారు కూడా సీఎంగా చేసినప్పుడు బాబుగారు ప్రతిపక్షంగా ఉన్నారు 2004లో. ఏ ఆ రోజైనా మీ బాబు ఎందుకు మచ్చపట్టు ఒక నింద వేయలేకపోయారు? మీ నాన్న కూడా నింద వేయాలని చాలా ఎతికాడు కానీ అక్కడ నింద ఏది దొరకలేదు. నువ్వు రాజారెడ్డి మనుడు కాబట్టి రక్త చరిత్రవాడు కాబట్టి ఏదో ఒక 16 నెలలు నేను చిప్పకోడి తినొచ్చాను, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాను, 4 సంవత్సరాల నుంచి 30 ED కేసులు 46 కోట్ల మీద అవినీతి కేసుల మీద ఇరుక్కుపోయి ఉండి 4.5 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్లకుండా, ప్రతి శుక్రవారం వెళ్ళేవాడు కోర్టుకి వెళ్లకుండా నువ్వు న్యాయస్థానాన్ని కూడా భయప్రాంతాలు చేసి వాళ్ళకి నువ్వు చేతుల్లో తీసుకున్నావంటే నీది కూడా ఒక బతికేనా? జగన్మోహన్ రెడ్డికి మేము అడుగుతున్నాం ఒక సవాలు, నువ్వు ఒక సీఎం కాదు ఒక సైకోవి, నీకు అలా చిన్న పిల్లడు 10 ఏళ్ళ పిల్లడు కూడా నీకు సవాలు ఇస్తున్నాడు అంటే నీ బతుకు వేస్ట్ అని. ఒక మా అమ్మ 80-90 సంవత్సరాల మా అమ్మ, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడని నువ్వు అరెస్టు చేశావని ఆమె కూడా ఫోన్లో మాట్లాడుతుందంటే నిజంగా ఎందుకురా బాబు నువ్వు బతుకుతున్నావు? నీకు ఉంటే ఉండొచ్చు 4-5 లక్షల కోట్లు, ఏదో ఒక హ్యాంగింగ్ చేసుకుని చనిపోవచ్చుగా నువ్వు, అంటే మేమేమైనా చెప్తే మా మీద కేసులు పెడతారా? కొంతమందికి ఎదవలకు ఉన్నారు, పనికిరాని ఎదవముండ ఒకటి ఉంది, అది డ్యాన్స్ వేసుకునేది క్లబ్లో తాగేసి ఏ టైంకి ఏం చేసిందో అది అందరికి తెలిసిన విషయమే. అంటే దానికి నెట్లో రోజా నెట్ అంటే రోజాకి నెట్లో పోయి రోజా అనగానే కొంతమంది యువతంతా కూడా చూసి ఆనందపడతా ఉంటారు. ఆ ముండ కూడా మాట్లాడుతుంది అంటే ఇది 2004 వెనక దీని బతికేంటి, 500-1000 రూపాయలు బతుకు దింది. ఈ 5 రూపాయలు ఎవరిస్తే వాళ్ళతో మాట్లాడిన దానివి నువ్వు, 500 ఎవరిస్తే వాళ్ళ దగ్గర నువ్వు చెంగు లాగించుకున్న దానివి నువ్వు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఇవాళ బాబు గారి గురించి అంటే ఛీ, మీ బతుకులు నిజంగా మీ ఇళ్లలో మీ పిల్లలు మీ భర్త మీకు ఎట్లా రాణిస్తున్నారు? ఈ అదవనా కొడుకులకి ఇళ్లలో పిల్లలు కూడా అంటున్నారంట, అరే అదవల్లారా మీకు ప్రజలు గెలిపించి మీకు పంపిస్తే దేవాలయం లాంటిది మన అసెంబ్లీకి మీకు 2,00,000 మంది మీరు చూసే, కోట్ల మంది చూసే
దీనికి పంపిస్తే మీరు మీరు ఏం మాట్లాడుతున్నారులా ఆ దేవాలయంలో మాటడే మాటలేంట్రా అని వాళ్ళ పిల్లలు కూడా ఇలా ముఖం మీద ఉమ్ముస్తున్నారు అంటే మీరు రోడ్డు మీద వచ్చింది కాక మమ్మల్ని కూడా రోడ్డు మీద రాగుతున్నారు కానీ కొంతమందికి ముగ్గు నలుగురు ఉన్నారు పనికిరాని సన్నాసులు వీళ్ళకి మినిస్టర్ పదవి ఇచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తిడతాం లోకేష్ బాబుకి తిడతాం నారా బ్రాహ్మణ్ గురించి మాట్లాడతాం నారా భువనేశ్వరమ్మ గురించి మాట్లాడతాం ఈ నాలుగిటి గురించి నలుగురికి ఇచ్చారు అంటే ఈ నలుగురు బతుకులు ఏంటంటే ఒకడు వాడి పేరు మీకు తెలుసో లేదో మరి ఈ మీడియా ఈ ఛానల్కి తెలుసో లేదో గూగుల్కి అడగండి చెప్పేసిద్ది మీరు జోగి అని కొట్టంగానే వాడు సగం చైనాకి సగం ఇండియాకి పుట్టినవాడు అంటే వాడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు వాడు బతికేంటి సారే కాసుకొని గ్లాసులో వేసుకొని అమ్ముకున్న బతికిన నా కొడుకు ఈడు అంటే వాడు ఆ రకంగా మాట్లాడుతున్నాడు అంటే రకరకాలుగా ఆ అమ్మడికి శాఖ ఏమిచ్చారు పోలవరం ఏంట్రా బాబు నీకంటే అరగంట పూలు పెట్టరా అంటాడు వీళ్ళు బతుకులు వీళ్ళకి కూడా ఒక మినిస్టర్ పదవిలు ఇచ్చేసి నిజంగా ఒక అసెంబ్లీలో వీళ్ళకి మంచిగా ఓట్లేసి వీళ్ళకి గెలిపించి ప్రజలు పంపిస్తే పాలన చేయండి అంటే పాటు పడుతున్నారు నా కొడుకులు వీళ్ళు వీళ్ళకి మేము ఏం మాట్లాడతామమ్మా వీళ్ళకి ఏం మాట్లాడము ధర్మం అంటే న్యాయం అంటే అనేది ప్రజలు నాలుగు రోజుల్లోనే చూపిస్తారు మేము న్యాయస్థానానికి తలమంచే ఉంటాము న్యాయస్థానానికి గౌరవిస్తే ఉంటాము నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు అది భారతదేశం మొత్తం చూస్తుంది భారతదేశం మొత్తం కూడా ముక్క కండినంత ఖండిస్తుంది ఎన్ని రకాలు చేసినా కూడా ఆయన కడిగిన ముచ్చంలాగే బయటకు వస్తారు ఈ మచ్చ అనేది ఇట్లా ఏలు పెట్టి చూపిస్తున్నాడు సైకో జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ళు ఆడికే సైకోకే కనబడి చూపిస్తున్నారు ప్రజలంతా కూడా నువ్వు ఏమి చేయలేవు 175కి 175 సీట్లు నిన్నే మొన్న మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మచ్చలేని మనిషి మీద ఆయనకి పెద్దానికి తీసుకెళ్ళి అక్రమంగా అరెస్టుగా అంటే ఏమీ లేదు కేసులో ఏమి లేదు అసలు ఏమి ఎక్కడ పెట్టారో స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ అంటే స్కిన్ తినేవాడు కాబట్టి వీడికి స్కిన్ అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే తెలియదు రక్తం తాగేవాడికి రక్త చరిత్ర వాడికి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం తెలిసిద్ది అంటే పిల్లలు చదువుకున్న గురించి పిల్లల కంప్యూటర్ గురించి తెలియన విషయం సైకో జగన్మోహన్ రెడ్డి అంటే సీఎం సీట్లో కూర్చొని ఉన్నాడు అది ఆ బాధ ఆయన చూసి నిజంగా పెద్దానికి ఎందుకు కూర్చోబెట్టి అసలు అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేశారని ములాఖాత్కి వెళ్ళి బాబు గారిని చూసి పలకరించి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేను నిన్నటి వరకు ఏమనుకున్నానో ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కలిసి నేను అడుగులు వేయాలనుకుంటున్నానని నిజంగా ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని ఆయన చెప్పటము మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి మేము 175కి 175 సీట్లు గెలిపించేసి ఈ ఉన్న సైకోన ఎదవకి సైకో జగన్మోహన్ రెడ్డికి తరిమి తరిమి కొట్టే రోజులు త్వరలో వచ్చినని చెప్తున్నాం అమ్మా ఇంకొకటి వీళ్ళు ఇప్పుడు పోలీస్ వాళ్ళు అంటే కొంతమంది పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళ మీద అందరికి కూడా మనం బాధ పెట్టకూడదు వాళ్ళకి తిట్టకూడదు ఎందుకంటే మొన్న సిబిఐ కోర్టు నుంచి బాబు గారికి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కొంతమంది పోలీస్ వాళ్ళు కళ్ళలో నీళ్లు తీసుకున్నారు ఎందుకండి మీరు కళ్ళలో నీళ్లు తీసుకున్నారంటే వాళ్ళు ఒకటే అన్నారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన 15వ సంవత్సరం ఆయన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఏ రోజు ఇంత చెడ్డ పేరు తెచ్చుకోలేని నాయకుడు ఇంత సైకో ఎందుకు అక్రమంగా పెద్దానికి జైలుకి తరలిస్తున్నారంటే మా గుండెంత పగిలిపోయిందని పోలీస్ ఆఫీసర్లు నిజంగా తలబట్టి కళ్ళలో నీళ్లు పెట్టి తుడుచుకుంటూ వాళ్ళు కచ్చిపులతో తుడుచుకుంటున్నారు కొంతమంది పదవుల కోసం వాళ్ళ ఇది ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ల కోసం పెంచుకోవటానికి రకరకాలుగా వస్తున్న ఏ శాంతి విధంగా వాళ్ళకి మద్దతు పలకాలన్నా కూడా వచ్చినా కూడా అరెస్ట్ చేస్తున్నారు ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఎన్ని అడ్డంకులు పోలీసులు పెట్టినా కూడా ఏమి చేసినా కూడా బాబు గారు గెలుపు గెలుపే కడిగిన ముత్యం ముత్యమే అది అంతవరకే చెప్తున్నాం.